Okay, good morning friends. Today we will learn about small topic, static and dynamic resistance. Okay na? Static and dynamic resistance. First, static resistance gurinchi nechukundam. What is meant by static resistance? It is defined as ratio of voltage across the diode to the current passing through the diode. Ante, manam diode teesukunnataithe, dintlo voltage and current ratio ni manam find out cheyadanne static resistance anantam. The voltage passing through the diode is to the ratio of current passing through the diode ni manam static resistance antam. Dani mathematical vachesi V by I ga represent chestam anamata. Okay na? Here V means voltage and I means current passing through the diode. Now we will learn about the dynamic resistance. Dynamic resistance and into chudam. This defined means reciprocal of slope of VI characteristics of diode. మనం విఐ క్యారెక్టరిస్టిక్స్ అయితే తీసుకుంటామో దాని యొక్క స్లోప్ వచ్చేసి మనకి ఉంటుంది కదా, దాని యొక్క రెసిప్రోకల్ని మనం డైనమిక్ రెసిస్టెన్స్ అని అంటాం. ఓకేనా? ఇక స్లోప్ వచ్చేసి డో ఐ బై డో వి, అంటే డిఫరెన్షియేటింగ్ ద కరెంట్ విత్ రెస్పెక్ట్ టు ద వోల్టేజ్. ఓకేనా? ఇక్కడ మనం విఐ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నట్టయితే ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి వోల్టేజ్ అండ్ వై యాక్సిస్లో వచ్చేసి కరెంట్. విత్ రెస్పెక్ట్ టు ద వోల్టేజ్ కరెంట్ ఈజ్ ఇంక్రీజింగ్, అంటే ఇక్కడ మనం స్లోప్ అనేది చూడవచ్చు. ఇక్కడ మార్క్ చేసిన పాయింట్ వచ్చేసి వీడి అండ్ ఐడి. వీడి అని అంటే వోల్టేజ్ డ్రాప్ ఆర్ వోల్టేజ్ డైనమిక్ రెసిస్టెన్స్ అండ్ ఐడి అని అంటే కరెంట్ డైనమిక్ రెసిస్టెన్స్. ఓకేనా? స్లోప్ వచ్చేసి ఏంటి? డిఐ బై డివి. దెన్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు మనం 1/స్లోప్ అన్నాం, అంటే రెసిప్రోకల్ ఆఫ్ స్లోప్ అన్నాం, అంటే 1/DI/DV. దెన్ ఆర్ ఈక్వల్ టు డివి మనకి న్యూమరేటర్కి వెళ్తుంది, ఐ వచ్చేసి డినామినేటర్కి వస్తుంది. సో ఆర్ ఈక్వల్ టు DV/DI. ఈ వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్ ఈజ్ VD అండ్ కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్ ఈజ్ ID. దెన్ VD, ID ఈజ్ ఆపరేటింగ్ పాయింట్ ఆఫ్ ద డయోడ్ ఆన్ VI క్యారెక్టరిస్టిక్స్. అంటే ఎప్పుడైతే డయోడ్ ద్వారా, అంటే వోల్టేజ్ అనేది డయోడ్ VD ద్వారా పాస్ అవుతుందో, అలాగే కరెంట్ ఐడి కూడా పాస్ అవుతుందో, దాని యొక్క VD, ID వచ్చేసి మనం ఆపరేటింగ్ పాయింట్ అంటాం. అంటే వోల్టేజ్ అండ్ ద కరెంట్ ఒక పాయింట్ దగ్గర మనకి మీట్ అవుతుంది. ఇక్కడ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఇంక్రీజ్ అనేది సడన్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది ఈ స్లోపు. సో దీన్ని వచ్చేసి మనం ఆపరేటింగ్ పాయింట్ అంటాం. అంటే ఈ పాయింట్ దగ్గర మనకి వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది ఆపరేట్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ స్మాల్ టాపిక్ అండ్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ మేబీ 2 మార్క్స్, అంతే 2 మార్క్స్ లేదా 1 మార్క్ సంబంధించింది అడుగుతాడు. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ బేసిక్స్ ఆఫ్ ద ఈడీసీ. ఓకేనా? ఫస్ట్ స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ గురించి నేర్చుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాటిక్ రెసిస్టెన్స్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ గురించి నేర్చుకుంటేనే మనం క్యారెక్టరిస్టిక్స్ గురించి నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోతోటి మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.